మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారిచే 1926 సంవత్సరంలో స్థాపించబడినటువంటి శ్రీ వ్యాసాశ్రమం ఏర్పేడు వారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో మార్చి నెలలో వేదాంత జ్ఞాన సభలని 3 రోజులు వెళ్తూ ఉంటాయి. ఇప్పటి వరకు 93 సభలు ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో జరిగినాయి. ఇప్పుడు 94వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభ తగరపొలసలోని ఫుట్బాల్ మైదాన గ్రౌండ్లో 9, 10, 11 తారీఖుల్లో అత్యంత వైభవపేతంగా జరగనున్నది. ఆ కార్యక్రమానికి సుమారు 150 మంది స్వామీజీలు వచ్చి పాల్గొంటారు, 70 మంది భక్తులు పాల్గొంటారు. స్వామీజీలు భగవద్గీత ఉపనిషత్తుల గురించి బోధిస్తూ సమాజంలో అందరూ సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలంటే చక్కగా శాంతి దయాది సద్గుణాలను అలవర్చుకొని మరి మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకుని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుండని అటువంటి ఉత్తమమైనటువంటి సందేశాలను వారు అందిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి 50 మంది భక్తులు ఎల్లరూ పాల్గొని మరి ఈశ్వర అనుగ్రహానికి అలాగే సద్గురువుల కృపకు అనుగ్రహానికి పాత్రులే మేము ఈ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా వెక్కిలిగా కోరుచున్నాం. 1926 నుంచి కూడా ఈ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలని ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క చోట జరుగుతూ అది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. మనకి మన దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మహాసభలు జరపడం జరిగింది. ఈ 93వ ఈ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు బాపట్లో జరిగినాయండి. 93 94 మనకి విశాఖపట్నం జిల్లాలో ఇది మొదటిసారిగా జరుగుతుందండి. ఇక్కడ ఇంతకుముందు ఈ జ్ఞాన మహాసభలు ఇక్కడ విశాఖపట్నం జరగలేదు. ఈసారి 94వది తగరపొలసలో 3 రోజులు మార్చి 9, 10, 11 3 రోజులు కూడా జరుగుతాయండి. ఈ 3 రోజులు కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా వసతి భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర దగ్గరికి 10,000 మంది రావచ్చు అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఈ వసతి భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.